చెడు వ్యసనాలకు బానిసల ఈజీగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు ఆ చోరులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో దొంగతనాలు చేస్తూ జైలు జీవితం అనుభవించారా దొంగలు. ఒక్కడితో ప్రారంభమైన దొంగతనం జైలులో మరో ఇరువురు దొంగలతో స్నేహబంధం ఏర్పరచుకుని దొంగతనాలు ఎలా చేయాలో అనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ ప్లాన్ రూపొందించడమే తరువాయి వెంటనే వాళ్ల మెదడులకు పనిపెట్టి రంగంలోకి దిగారు. దీంతో ఆ చోరులు చేతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. గత కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్న ఆ చోరులను ఎట్టకేలకు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన ఇళ్లలో బంగారం వెండి దొంగతనాలు చేసే ముగ్గురు యువకులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వానపల్లి గ్రామంలో ఓ ఇంట్లో 63 గ్రాముల బంగారం వెండి దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు రావడంతో దీని నిఘా ఉంచామని వీరి వద్ద నుండి సుమారు 13 లక్షల రూపాయలు విలువ చేసే 248 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మీడియాకు తెలిపారు. అందులో మనకు 63 పాయింట్ గ్రామ్స్ గోల్డ్, 28 తులాల సిల్వర్ దొంగతనం జరిగిందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 19 తేదీ మార్నింగ్. అలాగే అదే రోజు అంటే 18 తారీఖు అంబాజీపేటలో కూడా కొంత గోల్డ్ తర్వాత వెండి వస్తువులు కొన్ని పోవడం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని దృష్ట్యా ఈ క్రైమ్ టీమ్, కొత్తపేట క్రైమ్ టీమ్ అండ్ కొత్తపేట ఎస్ఐ గారు, తర్వాత రావులపాలెం క్రైమ్ టీమ్ అండ్ రావులపాలెం సిఐ గారు కంటిన్యూస్గా వీళ్ళు మానిటరింగ్ పెట్టేసి నిన్న ఈ నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ 11కి ఈ నలుగురు వచ్చేసి దేవప్రకాష్, తమ్మన సోమేశ్వర, దుర్గా చైతన్య, ఎర్ర సాయిస్వామి, రాయుడు గోపాలకృష్ణ వీళ్ళ మీద సుమారుగా, దీంట్లో దేవప్రకాష్ అనే అతను మైనర్, ఇతని మీద సుమారుగా 42 కేసెస్ వరకు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు కోర్టులో కన్విక్షన్ కూడా వచ్చింది, చాలాసార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. కానీ ఇదే వృత్తిగా ఈజీ మనీ, ఇదే వృత్తిగా అలవర్చుకున్నాడు. ఈవెన్ వానపల్లిలో చూస్తే మనకు ఇంట్లో వాళ్ళు లోపల బయట నిద్రిస్తున్నారు, లోపలికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరిగింది. సో అందరికీ, ప్రజలందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మరొకసారి చెప్పేది, మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడికైనా ఊరు వెళ్ళేదైతే కంపల్సరీ పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేయండి. మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోండి. దీంట్లో మొత్తం వీళ్ళు కన్ఫెస్, అంటే నిన్న అరెస్ట్ చేయడంతో మాకు కన్ఫెస్ అయిన 7 కేసుల్లో కన్ఫెస్ అవ్వడం జరిగిందండి. కొత్తపేట పిఎస్, అంబాజీపేట, గండేపల్లి, ఇంద్రపాలెంలో 2 కేసులు, కాకినాడ వన్ టౌన్, ధవళేశ్వరం, రాజమండ్రిలో మొత్తం 248 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 28 తులాల సిల్వర్, ఒక మొబైల్ ఫోన్ మనం రికవరీ చేయడం జరిగింది. గుడ్ వర్క్ అండి, ఎందుకంటే హెచ్బీ పైన హీట్ అఫెండర్ అందులో చాలా మేజర్ అఫెండర్ అయితే ఈవెన్ ఇంకా మనకి మైనర్గా ఉన్నట్టు చాలా కేసులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.